నయవంచకుడు ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులు సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హిమతేజ అనే యువకుడు ఫేస్బుక్ ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయాడు తన మాజీ ప్రేయసీ మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేసి ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాడు విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భీమవరం పోలీసులు నెల్లూరు జిల్లాకు వచ్చి హిమతేజను అరెస్ట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన యువతి భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంది అనంతపురం జిల్లా మడకసిరుకు చెందిన సేన పరిగ హిమతేజకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది ఇది స్నేహంగా మారడంతో ఆమె తన ఫోటోలు పంపింది ఒకరినొకరు ఇష్టపడ్డారు తర్వాత అతడు మంచివాడు కాదని తెలుసుకుని ఫేస్బుక్ పరిచయాన్ని ఆపేసి మాట్లాడడం మానేసింది ఆరు నెలల తర్వాత యువతి పేరుపై ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేశాడు ఆమె స్నేహితురాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తరువాత ఆ యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లకు పంపాడు వారంతా ఆమెకు ఫోన్ చేసి ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నావేంటని అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది దీంతో బాధిత యువతి భీమవరం పోలీసులకు ఈ నెల ఎనిమిదిన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు